అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో ఈ 2023 సంవత్సరంలో ఆగస్టు నెలలో వివాహానికి శుభముహూర్తాలు ఏ ఏ రోజుల్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి సమాచారం గురించి తెలుసుకుందాము. ఈ వివరాలన్నింటినీ నేను పంచాంగం అనుసరించి మీకు తెలియజేస్తున్నానండి. ఈ 2023 సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి అధిక శ్రావణ మాసము, నిజశ్రావణ మాసము అని రెండు మాసాలు కలిసి ఉంటాయి. అధిక శ్రావణ మాసము ఆగస్టు 16వ తేదీ వరకు ఉంటుంది. కనుక ఆగస్టు 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వివాహానికి శుభముహూర్తాలు అనేవి లేవండి. వివాహమైన కాకుండా గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, గృహ ఆరంభానికి వీటికి కూడా ముహూర్తాలు లేవు. ఆల్రెడీ మన ఛానల్లో ఆగస్టు నెలలో గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అనేటువంటి వీడియో అనేది చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఆగస్టు 8 నుంచి 17 వరకు శుక్రమూడమి కూడా ఉంది. కనుక మూడమి సమయంలో కూడా మనకి వివాహం లాంటివి అస్సలు చేయరండి, గృహప్రవేశం లాంటివి కూడా చేయరు. కాబట్టి ఎవరైనా వివాహం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఆగస్టు నెలలో 17 తర్వాత ఏ ఏ రోజులు అనుకూలంగా ఉంటాయో ఆయా రోజుల్లో చేసుకోవచ్చు. అయితే మనకి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 18, 2023 సంవత్సరం వారం శుక్రవారము తిది విదియ నక్షత్రం పుబ్బ. ఈ రోజున వివాహం చేసుకోవడానికి ముహూర్తం అనేది చాలా బాగుందండి. ఆగస్టు 19, 2023 సంవత్సరం వారం శనివారం తిది తదియ నక్షత్రం ఉత్తర. ఈ రోజున కూడా వివాహానికి ముహూర్తం అనేది చాలా బాగుంది. తర్వాత ఆగస్టు 20 వారం ఆదివారము తిది చవితి నక్షత్రం హస్త. ఈ రోజున కూడా వివాహం చేసుకోవడానికి ముహూర్తం అనేది చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 22 వారం మంగళవారము తిది షష్ఠి నక్షత్రం స్వాతి. ఈ రోజున కూడా వివాహానికి ముహూర్తం అనేది చాలా బాగుందండి. అలాగే ఆగస్టు 24 వారం గురువారము తిది అష్టమి నక్షత్రం అనురాధ. ఈ రోజున కూడా వివాహానికి ముహూర్తం అనేది చాలా అనుకూలంగా ఉంది. తర్వాత ఆగస్టు 26 వారం శనివారము తిది దశమి నక్షత్రం మూల. ఈ రోజున కూడా వివాహానికి ముహూర్తం అనేది అనుకూలంగా ఉందండి. తర్వాత ఆగస్టు 27 వారం ఆదివారము తిది ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున కూడా వివాహం చేసుకోవడానికి ముహూర్తం అనేది చాలా బాగుంది. తర్వాత ఆగస్టు 28 వారం సోమవారము తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున కూడా వివాహానికి ముహూర్తం అనేది చాలా బాగుందండి. తర్వాత ఆగస్టు 29 వారం మంగళవారము తిది త్రయోదశి నక్షత్రం శ్రవణ. ఈ రోజున కూడా వివాహానికి ముహూర్తం అనేది చాలా బాగుందండి. తర్వాత ఆగస్టు 30 వారం బుధవారము తిది చతుర్దశి నక్షత్రం ధనిష్ట. ఈ రోజున కూడా వివాహం చేసుకోవడానికి ముహూర్తం అనేది చాలా అనుకూలంగా ఉందండి. సో చూశారు కదండి, ఆగస్టు 18, ఆగస్టు 19, ఆగస్టు 20, 22, 24, 26, 27, 28, 29, 30 ఈ రోజుల్లో వివాహానికి ముహూర్తం అనేది, వివాహం చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి. సో చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.